వేసంగి వరదాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ శాసన సభలో చంద్రమని రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం రోజున కోలరావుపేట మండలంలోని పలు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు రమేష్ బాబు స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దళారుల బెడద లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, అంతేకాకుండా గన్ని బ్యాగుల కొరత లేకుండా గన్ని బ్యాగులను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నామని సందర్భంగా తెలిపారు. రైతుల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు. కొనురావుపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, వరిధాన్యపు రాసులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయని, అనేక ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న జల వనరుల పథకాల వల్ల పంటలు విస్తృతంగా పండాయని, దీనివల్ల రైతుల మొహంలో ఆనందాలు నింపుతున్నామని తెలిపారు. అంతేకాకుండా సకాలంలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఐకేపీతో పాటు మెప్మా తదితర సహకార సంఘాల ఆధ్వర్యంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పరశురాములు, ఎంపీటీసీ నరసింహాచారి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లారా దేవతో పాటు ఉప సర్పంచ్ ధన శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు, ఐకేపీ అధికారులు, రైతులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రైతు పండించిన ప్రతి గింజను కొంటా అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోనరావుపేట ఇక్కడ ఐకేపీ సెంటర్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరం కూడా. మరి ఈ కొనుగోలు కార్యక్రమం అనేది కొన్ని వారాల పాటు సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి ఒక్కోసారి వర్షాలు వస్తాయి, ఒక్కోసారి వడగండ్ల వాన వస్తుంది. ఏదేమైనా కానీ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్తే వేడిపల్లి, కతిరాపూర్, రుద్రంగి, ఏమిలవాడ ప్రాపర్ అర్బన్ రూరల్, అదేవిధంగా ఇప్పుడు చందుర్తి, ఇవాళ కొనరావుపేట ప్రారంభించి వారికి రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకున్నా ఎక్కడో అక్కడ చేసుకోవాలి తొందరగా అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి వెంటనే అంతట ప్రారంభిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఐకేపీ మహిళలు నిజంగా కూడా ఐకేపీ మహిళలు చేసేటువంటి సేవ చాలా గొప్పది. వారు చేసేటువంటి కార్యక్రమం మొత్తం రాష్ట్రంలో కూడా మరి రైతులకు గొప్పగా సహకరించే విధంగా ఉన్నది కాబట్టి వారిది ఇక్కడ ప్రారంభించినాము. మరి వచ్చే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ప్రధానంగా మనం జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం కూడా చెప్పడం జరిగింది. మహిళలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం, దళిత బంధు కార్యక్రమం చేయడం, మిగిలిపోయిన రోడ్ల పనులు చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా మన మండలంలో మరి ఇంకొక 50 రోజుల్లో మల్కాపేట రిజర్వాయర్కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ఇక కోనరావుపేటలో నిజంగా కూడా కోనసీమగా మార్చే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి రైతులకు 3 పంటలకు సాగునీరు అందించే కార్యక్రమం చివరి దశలో ఉన్నది. నిజంగా కూడా ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి, మరి అక్కడ బోర్ వేస్తే నీళ్లు పడని కొనరావుపేటల ఇప్పుడు వడ్లారబోతామంటే జాగలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా తరతరాల వరకు కూడా వ్యవసాయం, ఇతరత్ర పరిశ్రమలు గొప్పగా ఉండేటువంటి మండలంగా ఇది కాబోతున్నది కాబట్టి చాలా సంతోషంగా ఈ మండల వాసులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ.